హలో ఫ్రెండ్స్, గురూజీ దింపిన గుణపం గుంటూరు కారం మూవీలోని కొన్ని కళాకాండమైన సీన్లు ఉంటాయి భయ్య. లిటరల్లీ ఆ సీన్లు సూపర్ స్టార్ యొక్క ఇమేజ్ని మాత్రం దెబ్బతీసేలానే ఉంటాయి. అలాంటి కళాకాండమైన సీన్లు ఒక్కోటి చెప్తాను, ఆఖరి వరకు చూడండి. బోయిపాటి వంటి వారు కూడా గుణపాలు తిప్పుతారు భయ్య, కానీ ఈ మాదిరి గురూజీలాగా గుంటూరు గుడ్డు కారం రాసి మాత్రం గుణపం దింపరు. అది కూడా ముందు కూర్చి మడత పెట్టి కొట్టి మరి ఈ విధంగా గుణపం అయితే దింపరు. మరి గుంటూరు కారంలో ఉన్న ఈ కళాఖండాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్లో బాబు బఠానీలు నవ్వడినంత ఈజీగా వందలొందలుగా మందల మందలుగా వచ్చిన కుమ్మ అవతలాడేస్తాడు. ఫైట్స్లో దమ్ము లేకపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు బాగానే కొట్టేస్తున్నాడు అని ఫ్యాన్స్ ఆనందించలేకపోయి సెకండ్ హాఫ్లో భయ్య మన గురూజీ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఆడలతో కుమ్మించేస్తాడు. సెకండ్ హాఫ్లో వచ్చి ఈ సీన్లో థియేటర్ మొత్తం కూడా విన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు భయ్య. అసలు జనం ఉన్నారా లేదా అనే విధంగా సైలెంట్ అయిపోయారు. అంత దారుణంగా ఆ సీన్ అనేది ఉంది. ఆ విషయం పక్కన పెడితే భయ్య మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఒక 30 ఏళ్ల కుర్రాడు అయితే ఆ కుర్రాడు సోషల్ మీడియాలో రీల్ చేసుకునే 16 ఏళ్ల నిభ్యం చూసి ఆమె వేసుకున్న జీన్స్ జాకెట్లను చూసి బకెట్లు బకెట్లు సొల్లు కార్చుకుంటూ ఏమాత్రంగా నిభ్యని పొగిడేస్తూ తెగ పులిహారి కల్పేస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి భయ్య. 30 ఏళ్ల కుర్రాడు 16 ఏళ్ల నిభ్యని ఈ విధంగా గోకుతుంటే క్రింజ్ అనిపిస్తుందా లేదా? అదే క్రింజు ఈ గుంటూరు కారంలో ఉంటుంది భయ్య, మామూలు క్రింజ్ కాదు. మరి గుంటూరు కారంలోనే ఆ రావణగాడు అంతకు ముందు ఎప్పుడు మరి ఆడవాళ్ళని అమ్మాయిల్ని చూడలేదో లేదో నాకైతే అర్థమవుతుంది. అదేదో ఆడదాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా పొగుడుతాడు భయ్య, ఇక కంపరం అనిపిస్తుంది. ఆ విధంగా అనిపించింది ఆ సీన్లన్నీ కూడా. మరి ఆడది ఆడదని పాయింట్అవుట్ చేస్తున్నానని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే సినిమాలో అలాంటి పాయింట్అవుట్లు చాలా ఉంటాయి. ఓ పక్క మన రావణగాడు 16 ఏళ్ల నిబ్బిం చూసి సొంగ కార్చుకుంటూనే మరో పక్క మారదలతో ఒళ్ళు నొక్కించుకుంటాడు, ముందు పోయించుకుంటాడు, ఈ విధంగా అనేకం చేస్తూ ఉంటాడు. అంటే నాటు సరసాలు చేస్తూ ఉంటారన్నమాట. నాటు అంటే మామూలు నాటు కాదు, ఓర నాటు. ఆ విషయం పక్కన పెడితే భయ్య ఒక సీన్ ఉంటుంది భయ్య, మామూలు సీన్ కాదు. మరి ఆ సీన్కి నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం అవ్వలేదు. అత్తగారు మరదలు మంచిగా కోడిగుడ్లు కూర అనేది పెడుతుంటే మన బాబుకి, అలియాస్ రావణ బాబుకి, ఇంకా చూసుకో భయ్య ఈ గుడ్లు కోళ్ళు పెడుతున్నారా మీరు పెడుతున్నారా అనే విధంగా ఒక డైలాగ్ పెట్టాడు భయ్య త్రివిక్రమ్. అయ్యి బాబోయ్, ఆ డైలాగ్కి మన ఎస్ఎస్ఎస్ తమన భయ్య ఏం మ్యూజిక్ కొట్టాలో అర్థం కాక ఏదో కొట్టేశాడు. అలాగే ఆడియన్స్ కూడా ఏ విధంగా ఆ డైలాగ్ని రిసీవ్ చేసుకోవాలి, కామెడీగానా లేకపోతే ఎమోషన్గానా లేకపోతే క్రింజ్ కింద అని అర్థం కాక సైలెంట్ అయిపోయారు. ఇంకా మన గురూజీ మన రావణ గారితో చాలా అరాచకాలు చేయించాడు భయ్య. ఓ పక్క శ్రీలీల పాపకి పిల్ల నిబ్బి రీల్ తీసుకునే దానికి మందు తాగేలాగా ఉసుకొల్పి మందు తాగిపించిన తర్వాత 100 మందిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తాడు భయ్య. మామూలుగా ఉండదు ఈ సీన్ అయితే మాత్రం క్రింజ్ అల్ట్రామాక్స్ కింద ఉంది. ఇది చాలదన్నట్టు మన రావణగడు లుంగి ఊడ తీసుకుని మరి రికార్డింగ్ డ్యాన్స్ తన కూడా పాల్గొని చేస్తాడు. మరి అక్కడ తన దగ్గర చేస్తున్న పని వాళ్ళకి జీతాలతో పాటు ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటాడనమాట. ఇదన్నమాట క్రింజ్కి నెక్స్ట్ లెవెల్. మరోపక్క తన మరదలతో అయితే భుజాలు నొప్పించుకుంటాడు, ఈ విధంగా మందు పెట్టించుకుంటాడు, గుడ్లు కూరతో అన్నాలు తింటూ ఈ విధంగా డైలాగ్ చేస్తుంటాడు. ఇక వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసి ఆరాటం ఆత్మీయత. అంటే చూడండి రావణగడ పద్ధతి, బయట అమ్మాయి రీల్ చేసుకుని నిబ్బితో అయితే రికార్డింగ్ డ్యాన్స్లు నలుగురిలో పెట్టించేస్తాడు, వాళ్ళ మరదలు అయితే మాత్రం ఎవరికి తెలియకుండా ఒళ్ళు నొప్పించుకునే పద్ధతిలో కార్యక్రమాలు చేసుకుంటాడు. వాళ్ళ మమ్మీ అయితే మాత్రం స్పెషల్గా చూస్తూ ఈ విధంగా జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా వేరియేషన్ అనేది చూపిస్తాడనమాట బయట వాళ్ళకి ఇంకా ఇంట్లో వాళ్ళకి. ఈ సినిమాలలో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, మన రావణగాడి బిహేవియర్ చూసి వాళ్ళ మమ్మీ అంటుంది, ఒరే వాళ్ళని నువ్వు ఇంట్లో పెంచారా లేదంటే గుంటూరు రోడ్ల మీద పెంచారా అంటుంది భయ్య. ఈ సినిమా చూస్తే నిజంగా రావణగాడి ఇంట్లో పెరిగాడా గుంటూరు రోడ్ల మీద పెరిగాడా అనే డౌట్ నాకు మనం. ఆ విధంగా పోకిరి టైప్లో బిహేవియర్ అనేది ఉంటుంది మన రావణగాడిది. మరి మనవాడికి కన్ను అనేది ఒకటే కనిపిస్తుంది, అందుకని అస్తమాను బీడీ తాగుతూ ఉంటాడు. అంటే ఆ బీడీ మనవుడికి 3D సిగరెట్లా కనిపిస్తుందేమో, అందుకని పొద్దుస్తమాను బీడీలు తాగుతూనే ఉంటాడు. మరి ఎందుకు తాగుతాడు ఎవరికీ తెలియదు, మందు కూడా తాగుతూనే ఉంటాడు ఎందుకు తాగుతాడు ఎవరికీ తెలియదు. ఇదన్నమాట రావణగాడి పోక్కిరి బిహేవియర్. మరి మనకేమో 2 కళ్ళు పనిచేస్తాయి భయ్య, మనం కూడా 1 కన్నుతో చూస్తే సినిమా ఈ గుంటూరు కారం సినిమా 3D కనిపించి బాగా నచ్చేదినేమో. మరి మరి మీ ఉద్దేశాన్ని మీరు 3D చూసారా, 1 కన్నుతో చూసారా, లేదంటే 2 కళ్ళు నార్మల్గా చూసారా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి క్రింజ్ సీన్లు మీరు ఏమైనా గమనించి ఉంటే అవి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.